नमस्कार जुट्टु रालिपोयि निर्जीवमैंद दानि कोसम एक्कडिकि वेळ्ळि కెమికల్స్ కలిపిన మెడిసిన్ వాడుతున్నారా? అలాంటివి ఏమీ అవసరం లేదండి. మన ఇంట్లోని మనం మంచి హోమ్ రెమెడీ తయారు చేసుకోవచ్చండి. ఇది జుట్టు రాలిపోవటం తగ్గిస్తుంది, అలాగే నిర్జీవంగా మారిన జుట్టుని ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా కూడా పెంచుతుంది. మరి అదేలాగో ఈ బామ్మ చిట్కాలు చూసేద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, ఆలివ్ ఆయిల్, పెరుగు. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని పైన పొట్టు తీసుకుందామండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూశారు కదా, ముక్కలు రెడీ అయిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌన్ తీసుకుందామండి. బౌన్ మీద ఒక జాలి పెట్టి ఉల్లిపాయ పేస్ట్ని దానిలో వేసుకుందాం. ఇలా ఒత్తుతూ ఉంటే స్పూన్తో ఉల్లిపాయ రసం కిందకు దిగుతుందండి. చూశారు కదా, ఉల్లిపాయ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ రసంలో 2 స్పూన్లు పెరుగు వేసుకుందాం. రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలండి. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ మాడుకి, జుట్టు కుదుళ్లకు, జుట్టుకు పట్టించండి. ఒక 5 నిమిషాలు బాగా మర్దనా చేయండి. మర్దనా చేశాక ఒక గంట సేపు అలా వదిలేయండి. ఈ ప్యాక్లో ఉన్న గుణాలన్నీ మీ జుట్టు కుదుళ్ళకు పట్టుకుంటుంది. ఆ తరువాత ఆయుర్వేద షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ శుభ్రంగా తలస్నానం చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేశారంటే ఒక్క నెల రోజుల్లోనే మీ జుట్టు బాగా పెరుగుతుందండి. అంతేకాకుండా మీ జుట్టు రాలిపోయే సమస్య కూడా పోతుంది.